Mama said that it was okay. Mama said that it was quite okay. Hi all. Welcome to my channel, Voice of Telugu Sweet Vlogs. Andaru baunnara. Ee roju nenu naa video lo oka special recipe meeto share cheskobothunnanu. Guddu thalimpu andi. Ee guddu thalimpu ni ela cheskovalo nenu meeku ee roju chupinchabothunnanu. Oka baandi pettukoni 4 to 5 tablespoons oil veskondi. Oil heat ayin tarvata sannaga tarigi pettukunna onion mukkalu, rendu green chilli mukkalu veskondi. Carrot unte carrot kuda veskovachu, ledhu ante skip cheseyandi. Ivi vesin tarvata baaga fry ayyent varaku veetini veyinchukovalanamata. Onions eppudaina baaga ఫ్రై అయ్యేంచుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇలా అన్నీ వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే అడుగు అనేది అంటదన్నమాట. అడుగు అంటకపోతే మాడదు. మాడకుండా చక్కగా గోల్డ్ కలర్లో ఉంచే వరకు బాగా తిప్పుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే లంచ్ బాక్స్లో క్యారేజ్ పెట్టడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా ఈజీ కూడా. వంటరాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో మనకి ఈ రెసిపీ అయిపోతుందండి. తర్వాత ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను కలర్ కోసం. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. నేను సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఊరికే ముందే వేసేసుకొని ఉప్పు అయిపోతే తినలేం కదా. కొంచెం సాల్ట్ తక్కువైనా కానీ కలుపుకోవచ్చు. ఈ రెసిపీ అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఇంట్లో కూర లేనప్పుడు కానీ ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది. రోజు ఒకే ఐటమ్ తినడం కూడా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు, ఎవరు ఇంట్లో లేనప్పుడు బ్యాచిలర్స్కి ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది, టేస్ట్ ఎలా వచ్చింది, మీకు టేస్టీగా అనిపించిందా, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇప్పుడు నిన్న ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. ప్యాకెట్లో బయట నుంచి తెచ్చుకునేది, నిల్వ పెట్టుకునే దానికంటే ఫ్రెష్ది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. నేను 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత బాగా అడుగంటుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వెంటనే అడుగంటుతుంది. సో అడుగనేది అంటకుండా బాగా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ చూసారా గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి. ఇలా వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటా అంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఈ కారం వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే త్వరగా అడుగంటేస్తుంది అన్నమాట. సో బాగా తిప్పుకోవాలి. కారం వేగానే మంచి కలర్ వచ్చేస్తుంది కదా. సో బాగా తిప్పేసుకోవాలి. ఎందుకంటే త్వరగా అడుగంటుతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, కారం కూడా వేసాం కదా, చాలా త్వరగా అడుగంటే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసేయచ్చు. ఒక మీకు నేనైతే ఒక 2 మనుషులకు చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎంతమందికి చేస్తే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎగ్స్ వేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఎగ్ వేసుకున్న తర్వాత అలా ఉంచేసి బాగా కదిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే అలా వదిలేస్తే కొంచెము ఎలా అంటే మరి వెంటనే కదిపేస్తే అసలు మనం ఎగ్ వేసినట్టు కూడా కనిపించదు అనమాట. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మనకి బాగా అది కొంచెం వేడెక్కి మనం అప్పుడు కదిపామంటే మంచిగా ఎగ్ అనిపిస్తుంది. కొంచెం ఒక పీసెస్ లాగా చిన్న చిన్న చికెన్ పీసెస్ లాగా కనిపిస్తాయి అన్నమాట. లేకుంటే మనం ఎగ్ వేగానే కదిపేసామనుకోండి అసలు కనిపించదు. నేను ఆల్రెడీ రైస్ పెట్టుకొని ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి రైస్ని. లేదు మీరు మార్నింగ్ వండిన రైస్ మిగిలిపోయింది నైట్ చేసుకుందామంటే కూడా చేసుకోవచ్చు. లేదు అంటే స్పెషల్గా దీనికోసం రైస్ వండుకునే చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సద్దనం ఉంటుంది కదండి, నైట్ మిగిలిపోయింది, మార్నింగ్ మిగిలిపోయింది నైట్కి ఉండిపోతుంది కదా, అది పడేయకుండా కూడా మనం ఈ రెసిపీలో యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు సద్దనం తిన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. సో రైస్ అయితే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. అంతా కర్రీ అంతా బాగా రైస్కి పట్టేంతవరకు కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం అన్నం మాత్రం కొంచెం పొలుగ్గా ఉండాలండి. మరి పేస్ట్లా ఉంటే బాగుంటుంది కదా ఎగ్ రైస్కి. సో కొంచెం పొలుగ్గా ఉండాలి. చూసారు కదా బాగా మిక్స్ చేసేసాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. అది మీ దగ్గర అవైలబుల్ ఏ ఆకు ఉంటే, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు. కంపల్సరీ ఇవే వేయాలని ఉండదు, మీ ఇష్టం వచ్చింది. అంటే స్మెల్ కోసం కదా. సో నేనైతే పుదీనా వేసేసాను. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. సో పుదీనా వేసేసుకున్న తర్వాత ఆకులన్నీ బాగా మగ్గేంత వరకు కొంచెం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే ఏంటంటే మనం వేసిన ఉప్పు, కారం,
ఇదంతా రైస్కి పడుతుంది. మనం ఎందుకంటే నార్మల్ రైస్ కదా వేసాము, సో బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా ఫైనలీ ఇట్లా వచ్చేసింది. ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను, చాలా తక్కువ. మీరు కొంచెం మసాలా ఎక్కువ తింటాను అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో పిల్లలు పెట్టాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ మసాలా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసము. యాడ్ చేసుకున్నా కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా మసాలా అంతా రైస్కి పట్టేంతవరకు బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఫైనల్లీ గుడ్డు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. టైం టేకన్ అయితే అస్సలు తీసుకోదు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దెన్ నా వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు ఫర్దర్గా వస్తూ ఉంటాయి. బాయ్.